हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर बहुनारा? मेमैते चाला बहुनामु। ई रोज वच्चेसी नेनु मीतो पाटि कोन्नि किचन टिप्स शेर चेद्दाम अनुकुंटुन्नानु। ई रोजु 10 चेस्तानु, मोस्टली 100 वरकु फालो अवुतानु नेनु कोन्नि टिप्स। आ मादिरि चेस्ते ईजीगा अयिपोतुंदि वर्क अनि चेप्पेसि अप्पुडोकसारि नेनु मिगतावि कूडा शेर चेस्तानु। ఇప్పుడైతే నేను రెగ్యులర్ గా చేసుకుంటూ అంటే నాకు 2 డేస్ ముందు అనిపిస్తుంది షేర్ చేస్తామా అని, అప్పటి నుంచి నేను ఏమేం చేస్తున్నానో వాటిని క్లిప్ తీస్తా వచ్చాను। ఇంకా నెక్స్ట్ కూడా నేను అంటే గుర్తున్నప్పుడల్లా మీకు ఒక క్లిప్ తీసి పెట్టేసి చూపిస్తాను। ఈ రెండు రోజుల్లో నేను ఒక 10 టిప్స్ అయితే మీకు చూపిస్తాను నేను ఎట్లా చేసుకున్నానో అదంతా। ఆల్మోస్ట్ 2 ఆర్ 3 డేస్ బ్యాక్ ఇవన్నీ అంటే వరుసగా ఈ రోజు కూడా 2-3 అన్నీ చూపిస్తా నేను। కొన్ని చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతది, మనీ కూడా సేవ్ అవుతది। అట్ ది సేమ్ టైం తెలివిగా చేసుకున్నాం అనుకోండి తొందరగా అన్ని పనులు అవుతాయి, మిగతా పనులకు కూడా టైం కేటాయించొచ్చు। ఒకే పనిని కొంతమంది 1 అవర్ లో చేయొచ్చు, హాఫ్ an అవర్ లో చేయొచ్చు, కొంతమంది 2 అవర్స్ లో కూడా చేయొచ్చు అన్నమాట। సో నేను వచ్చి కొంచెం ఫాస్ట్ గా చేస్తాను, ఏ వర్క్ అయినా సరే తొందరగా అయిపోయి వెళ్ళిపోవాలా అట్లా ఉంటుంది। సో అవేంటో ఇప్పుడు చూద్దామా, వీడియోలోకి వెళ్ళిపోదాము। అన్ని క్లిప్స్ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, చూడండి। ఇక్కడ మొదటి టిప్ అన్నమాట, నేను కిచెన్ టవల్ తీసుకున్నాను, అదే కిచెన్ టిష్యూ పేపర్ ఉంటది కదా అలాంటి కిచెన్ రోల్ తీసుకొని ఫస్ట్ ఎందుకు పెడుతున్నా కుక్కర్ కంటే ఇక్కడ నేను పప్పు చేస్తున్నాను అన్నమాట। కొన్ని పప్పులు చిందవన్నమాట, కొన్ని చిముతాయి బాగా। ఫస్ట్ పప్పులో కొంచెం ఆయిల్ వేసినాను, ఆయిల్ వేసినప్పటికీ కూడా కొన్నిసార్లు చిమ్మవు, కొన్నిసార్లు చిమ్ముతాయి, అందుకని చెప్పేసి నేను పైభాగంలో ఇలా కిచెన్ రోల్ వచ్చేసి ఇట్లా రెక్టాంగులర్ కానీ లేకుంటే స్క్వేర్ షేప్లో అలా చేసుకునేసి పెట్టినామంటే చిమ్మినా కూడా మనకు స్టవ్ మీదనే ఆగిపోతుంది, చూడండి। విజిల్ వచ్చినా కూడా మనకు అక్కడ వచ్చేటువంటి నేను ఎక్స్పెక్ట్ చేసిన అన్నమాట। ఈ పప్పు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉందన్నమాట, అంటే కొత్తగా ఉంది। కొత్త పప్పు వచ్చేసి ఉడికేటప్పుడు ఇలా చిమ్మేస్తూ ఉంటుంది, నేను ఆయిల్ వేసినాను అన్నీ చేసినా అలా చిమ్ముతుంది। సో ఇది వేయడం వల్ల నాకు ఈ స్టవ్ వచ్చేసి మళ్ళీ క్లీన్ చేసుకునేటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది అన్నమాట, చూడండి అంతా అక్కడే ఆగిపోయింది। సో ఇది తీసి పడేస్తే సరిపోతుంది, లేదా మనకు చిమ్మలేదంటే హ్యాపీ అన్నమాట, టిష్యూ పడేస్తాము అంతే, ఏం నష్టం ఏం లేదు। అలా నాకు ఒక టైం కలిసి వస్తుంది, చూడండి హ్యాపీగా ఇలా వాడచ్చు। లేదా అంటే కనుక కిచెన్ రోల్ లేదు అనుకున్నప్పుడు ఒక చిన్న టవల్ తీసుకొని బాగా ఇట్లా తడిపి పిండేసేసి దాని చుట్టూ వేసినామంటే, లేదంటే కనుక అలానే టవల్ పెట్టద్దండి, కాలిపోతుంది ఒక్కోసారి। ఇలా పెట్టి పెట్టినామంటే వచ్చినటువంటి ఆవిరి వచ్చేసి దాని మీదే పడిపోతుంది, మనము స్టవ్ వచ్చేసి మళ్ళీ కడగాల్సిన పని లేదు, సూపర్ కదా। ఇలా ఫాలో అవ్వండి తెలియని వాళ్ళైతే। నెక్స్ట్ రెండో టిప్ వచ్చేసి మనము టీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టీ పౌడర్ వచ్చేసి పడేయద్దండి। టీ పౌడర్ వచ్చేసి డైరెక్ట్గా అయినా వేస్తే కూడా మొక్కలకు మంచిదే, పైగా మనం ఉపయోగించుకోవచ్చు కదా। ఉపయోగించుకున్న తర్వాత ఇలా డికాషన్ వచ్చేసి దీంట్లో నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ బాగుంటాయి అన్నమాట, సో ఈ పౌడర్ని ఇలా పడేయకూడదు। ఒకవేళ మనం చక్కెర కలుపుకున్నామనుకో టీలో మనం బాగా కడిగేసి మొక్కలకు వేయాలండి, లేదంటే చీమలు వచ్చేస్తాయన్నమాట దాంట్లో ఉండే షుగర్ వల్ల। నేనైతే ముందే షుగర్ వేసినాను కాబట్టి టీ పౌడర్ ఒకసారి బాగా కడుగుతున్నాను, కడిగిన తర్వాత మాత్రమే మొక్కలకు ఉపయోగించాలి, చూడండి ఇట్లా 2-3 సార్లుగా మంచి కడుక్కోండి। ఊరికే పడేస్తే ఏం లాభం చెప్పండి, కిచెన్ వేస్ట్ను వచ్చేసి మనం ఫెర్టిలైజర్గా కానీ లేదంటే ఇట్లా కాంపోస్ట్గా కానీ మంచిగా ఉపయోగించుకోవచ్చు అనమాట మొక్కలు ఉన్న వాళ్ళైతే। మొక్కలు లేవు అన్నప్పుడు ఇంకేం చేస్తాం చెప్పండి, డస్ట్బిన్లో పడేయచ్చు। నాకైతే కొన్ని మొక్కలు ఉన్నాయి, అన్నిటినీ కిచెన్ వేస్ట్ ఆల్మోస్ట్ నా ఓన్ ఫెర్టిలైజర్స్ నేనే రెడీ చేసేసుకొని ఇంట్లో మొక్కలకు వేస్తూ ఉంటాను అనమాట, నేను పాపకి ఇచ్చినాను। వేస్తే తులసికి వేయమని చెప్పాను, తులసి ఫ్లవర్స్ కూడా బాగుంటాయి కదా, పైన నుంచి వస్తాయి కదా, అది వేసింది। ఇక్కడ టిప్ 3 చూడండి, ఇదేంటంటే కదా మనకు మామూలుగా పెడియాషూర్ కానీ ఏమంటారు కాఫీ పౌడర్ కానీ అలాంటివన్నీ ముందు వేయకండి, మనం కలుపుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి అడుగున షుగర్ వేసేయండి, ఆ తర్వాత దానిపైన ఇలా పౌడర్లు వేసుకోండి అనమాట, హార్లిక్స్ కానీ పెడియాషూర్ కానీ లేదంటే కనుక మనం బ్రూ కలిపేటప్పుడు కానీ వేసినామంటే కనుక మనకు కలిపేటప్పుడు గడ్డలు కట్టదనమాట, ఇది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారనమాట, చాలాసార్లు కలిపెట్టి ఏమేమో చేస్తూ ఉంటారు, ఆ గడ్డలన్నీ అలానే ఉంటాయి। అలా గడ్డలు కాకుండా ఉండాలంటే ఈ టిప్పును ఫాలో అయినారంటే మీరు చాలా అంటే చాలా బాగా ఈజీగా 2-3 సార్లు అలా పైకి కిందకు మనము కలపెట్టామంటే అంటే ఇలా చేసామంటే కనుక మనము కొట్టుకున్నామంటే మనం హ్యాపీగా గడ్డలు లేకోకుండా మంచిగా పాలలో మెల్ట్ అయిపోతుంది, మిక్స్ అయిపోతుంది అన్నమాట। ఈ టిప్ చాలామందికి
యూజే అవుతుంది అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కూడా చూసినాను, ఒకరిద్దరు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ టైంలో చెప్పినాను, సో మీకు కూడా చెప్దామని తీసానన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వచ్చేసి కిచెన్ టాప్స్ని తుడుస్తుంటాం కదా, తుడిచేటప్పుడు ఏమవుతుందంటే పైగా ఫాస్ట్గా తుడుచుకొని వెళ్ళిపోతాం అనమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతరక్కల సైడ్ కార్నర్స్ మనం గమనించమన్నమాట. సైడ్ కార్నర్స్ మనం అలా వదిలేసినామంటే మనకు ఆ జిడ్ అనేది ఆ స్టవ్ పక్కన అందు అలాగే ఆగిపోతుంది. ఒకలాగా మందంగా కట్టేసింది అనుకోండి, అది పెద్ద పని అనమాట క్లీన్ చేసుకోవడం. వెళ్తుంది జిప్ వేయాలని, కానీ ఇలా కిచెన్ ఇది ఉంది కదా డ్రై టవల్ ఇలా ఉపయోగించినామంటే కదా, ఈ క్లాత్ డ్రై క్లాత్ దొరుకుతుందండి మనకు. ఇలా సైడ్గా అంటే కొంచెం డౌన్కి పెట్టేసి ఇలా అన్నామంటే కింద వరకు కూడా క్లీన్ అవుతుంది. కొంచెం వెట్టు ఉంటుంది కాబట్టి నీట్గా అడుగు నుంచి మనకు ఏమేముందో ఆ మురికి అంతా వచ్చేస్తుంది. ఏ రోజుకి ఆ రోజు అలా క్లీన్ చేసుకుంటే కనుక మనకు కిచెన్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ పైవ్ అనమాట. మనం దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమన్నా పిండ్లు కొట్టుకుంటాం కదా, ఆ టైంలో వచ్చేసేసి మనకు ఉద్దిపప్పుది అంతా అలా అతుక్కునేస్తుంది. మామూలు క్లీన్ చేస్తే చాలా టైం పడుతుంది అనమాట, మనకు వితిన్ సెకండ్స్లో క్లీన్ అవ్వాలంటే మనం దాంట్లో కొంచెం డిష్ డ్రాప్స్ వేస్తున్నాము. ఒక 2-3 డ్రాప్స్ వేసేసి వాటర్ పెట్టుకున్నామన్నమాట. వాటర్ పెట్టేసి దీన్ని మిక్సీ కొట్టుకోవాలి. అంటే జస్ట్ ఒక 1/2 మినిట్ కన్నా పైకి కిందకు అన్నాం అనుకోండి మనము మిక్సీ, చక్కగా హ్యాపీగా ఉండేటువంటి దాంట్లో వాటర్ ప్లస్ డిస్ లిక్విడ్ ఉంది కదా, దానివల్ల ఏమవుతుందంటే మొత్తం చుట్టుపక్కల ఉండేదంతా ఒక చోట కలెక్ట్ అయిపోతుంది, మనకి ఈజీ అవుతుంది అనమాట. జస్ట్ వాటర్తో రిన్స్ వేసేస్తే మనకు హ్యాపీగా మంచిగా బౌల్ క్లీన్ అవుతుంది అనమాట. ఆ మాదిరి అనేటప్పుడు కొంచెము ఎగుడుతూ ఉందన్నమాట, సో ఎంటీ కదా, సో ఎగుడుతూ ఉంది. అలా ఖచ్చితంగా మనం ఒక 1/2 మినిట్ అయితే అనుకోవాలి. అనుకున్న తర్వాత ఈ నీళ్లు పడేసి మామూలు వాటర్తో కన్నా మనము క్లీన్ చేసామంటే నీట్గా మనకు ఇది వచ్చేస్తుంది అనమాట. మనకు చూడండి ఎంత బాగొస్తుందో, మనకు అసలు ఏ శ్రమ ఉండదు అసలు. ఇంకా ఆ తర్వాత మేము స్క్రబ్ కానీ ఇంకేం పేనక్కర్లేదు, హ్యాపీగా మెంతులు ప్లస్ ఉదిపప్పు అన్నీ కూడా మిక్సీ అడుగు భాగంలోకి మొత్తం వెళ్ళిపోయి ఉంటాయి. ఆ వాటర్తో పాటే మనము కడిగేసుకోవచ్చు. కడిగేసుకున్నాక 2-3 సార్లు మంచిగా రిన్స్ చేసేసి ఆ తర్వాత మనము డ్రై క్లాత్ మీద ఆరేయాలి. చూడండి ఎక్కడే కానీ ఏమీ కానీ అతుక్కోకుండా మనకు హ్యాపీగా వచ్చేసింది. ఇలా టిప్స్ కనుక ఫాలో అయినామంటే మనకు టైం వేస్ట్ కాదు, విసుగు కూడా ఉండదు అనమాట. ఇలా డ్రై క్లాత్ అయితే కవర్ తెచ్చి పెట్టుకోండి కంపల్సరీ, డ్రై మ్యాటు దాని మీద ఆరబెట్టేసేయండి ఇలా. ఆ తర్వాత టిప్ నెంబర్ 6 అయితే మాత్రము ఫస్ట్ ఎగ్గులు అయితే మనం ఉపయోగిస్తూనే ఉంటాం కదా, ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎగ్గులు పడేయకోకుండా మనము దీన్ని ఫెర్టిలైజర్గా ఉపయోగించవచ్చు అనమాట. ఉపయోగిస్తే మనకు హ్యాపీగా క్యాల్షియం ఉంటుంది కాబట్టి మొక్కలకు మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు ఫ్రూట్స్ అట్లా ఈల్డ్ అట్లాంటి మంచిగా కెపాసిటీ పెరుగుతాయి అన్నమాట మొక్కలకు. అలానే డైరెక్ట్ చేస్తే చీమలో లేకుంటే ఈగలో వాళ్తూ ఉంటాయి, ఎందుకంటే అందులో నీచు ఉంటుంది కదా, వాసన ఉంటుంది కదా, ఆ పౌల్ స్మెల్ అంతా పోవాలంటే ఎగ్ స్మెల్ కొంచెం హాట్ వాటర్ వేసి మంచి క్లీన్ చేసేసుకొని ఎండలో కూడా పెట్టేసినామంటే ఒక రోజంతా ఎండలో పెట్టామంటే హ్యాపీగా మనకు ఎండిపోతాయి. ఆ తర్వాత మిక్సీ కొట్టుకునేసి వేసేయచ్చు అనమాట. ఇలా మంచి క్లీన్ చేసేసుకోవాలి హాట్ వాటర్లో, దాంట్లో ఉండేటువంటి నీచంతా పోయేంత వరకు మనము క్లీన్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలాంటి టిప్స్ ఫాలో అయినామంటే మన ఇంట్లో వాడే ప్రతి వస్తువు మనకు ఒక ఫెర్టిలైజర్గా వస్తుంది, అట్లానే మొక్కలు కూడా మంచిగా మనకు పూలు ప్లస్ పండ్లు ఇస్తాయన్నమాట. చూడండి ఒక రోజంతా ఎండలో పెట్టినా నేను, ఆ తర్వాత రోజు వచ్చేసి వాటిని మిక్సీలో అలానే వేస్తున్నా, మళ్ళీ మర్చిపోయినా అనమాట. వేసేటప్పుడు మళ్ళీ కొంచెం అట్లా నలిపి వేసినామంటే మిక్సీకి ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం 2 బెనిఫిట్స్ అనమాట, మనకు మిక్సీ బ్లేడ్ కూడా మంచిగా షార్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక దెబ్బకు 2 పిట్టలు అంటారు కదా, ఆ మాదిరి మనకు ఇది ఎక్సెల్ పౌడర్ వస్తుంది. అంటే అట్ ద సేమ్ టైం మనకు మిక్సీ బ్లేడ్ కూడా మంచిగా షార్ప్ అయిపోతుంది అనమాట. చిన్న జార్లో వేసుకున్నాను, ఇది ప్రీతి మిక్సీ అనమాట. సో ఇలా పౌడరు మనకు చక్కగా క్యాల్షియం పౌడర్, కొంతమంది అయితే కానీ నీళ్ళలో వేసుకొని ఇది తాగుతారంట కూడా ఇంకా మంచిగా మిక్సీ కొట్టుకుని, ఎందుకంటే క్యాల్షియం ట్యాబ్లెట్ లెక్క ఇదనమాట. ప్లాంట్స్కి అయితే మాత్రం మనము ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఈ మాదిరి ఇంట్లో నుంచే ఇవ్వచ్చు. నేనైతే జస్ట్ ఇండోర్ ప్లస్ జస్ట్ కొన్ని ఫ్లవరింగ్ అలా తెచ్చినాను, ఈవెన్ దో వాటికి ఇచ్చినా కూడా ఇవన్నీ చాలా మంచిది.
సో నేను చూపిస్తాను చూడండి. టేబుల్ రోజ్ ఇక్కడ టేబుల్ రోజుకు అంటే నేను వీక్లీ ఒక రెండు ప్లాంట్లకు ఇద్దాము అనేసి అలా మా ఇంట్లో ఎప్పుడైనా గుర్తున్నప్పుడే లేండి, మరి గుర్తులేనప్పుడు పడేస్తూ ఉంటాను నేను కూడా ఎగ్గులు, పడేయకూడదు. ఇలా నేను ఒక రెండు టీ స్పూన్లు చిన్న టీ స్పూన్లు ఇచ్చినా అనుకోండి ఈ మొక్క చూద్దాము మనం, అలా అలా కలపెట్టాలండి వేసిన తర్వాత మట్టితో పాటి లోపలికి వెళ్తేనే కదా బాగుంటుంది. సో అట్లానే కొంచెం వాటర్ కూడా వేయాలి ఇట్లా ఫెర్టిలైజర్ వేసినప్పుడు. ఇట్లా టేబుల్ రోజ్ అయితే నాకు అసలు ముందు తెలియదు, కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా దీనికి వాడాను నేను బనానా అందు, అప్పటి నుంచి నాకు ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. నేను ఎట్లా వాడానో బనానా ఫెర్టిలైజర్ చూపిస్తాను. బనానా వాడడం వల్ల చాలా మంచిది ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే మాత్రము. సో ఇలా నేను ఇప్పుడు ఎగ్ సెల్ పౌడర్ అయితే వేసినాను దీనికి. ఆ తర్వాత పక్కనే వచ్చేసి ఇంకొకటి ఉంది ఆర్నమెంటల్ ప్లాంట్, దానికి వచ్చేసి ఇండోర్ ప్లాంట్ ఇది కూడా. సో దీనికి కూడా ఫ్లవర్స్ బాగా రావాలి కదా, దీనికి కూడా ముందు ఫ్లవర్స్ అస్సలు రావడం లేదు తెలుసా. అప్పుడు నేను ఏం చేశానంటే బనానా ఫెర్టిలైజర్ వాడాను. సో ఇలా యూటిలైజ్ చేయాలన్నమాట మనము. ఆ తర్వాత అయితే మనము బ్రెడ్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో, అప్పుడు ఊరికి పడేస్తూ ఉంటాం అన్నమాట. పడేస్తూ ఉంటే ఏమవుతుంది మనకు వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా కట్ చేసినటువంటి సైడ్ పార్ట్స్ని అంటే శాండ్విచెస్ అట్లా చేసినప్పుడు ఇట్లాంటి సైడ్స్ వస్తూ ఉంటాయి బ్రెడ్ సైడ్స్వి, దీనికన్నా మిక్సీ కొట్టుకొని పౌడర్ కొట్టుకున్నామంటే మనము కట్లెట్స్లకు కానీ అట్లాంటి వాటికి వాడటానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము మామూలుగా మసాలా దినుసులకు బాక్స్ పెట్టుకుంటాం కదా స్పైస్ బాక్స్, వాటికి వచ్చేసి స్పైస్ బాక్సులలో కొన్ని ఎప్పుడన్నా ఎంటీ అయిపోతూ ఉంటాయి, అసలు చాలా తక్కువ వచ్చేస్తాయి. హడావుడిగా వంట చేసేటప్పుడు ఏమంటే మళ్ళీ పోయి ప్యాకెట్లోనో పెద్ద డబ్బాల్లో ఉంటాయి కదా, ఆ స్టోరేజ్ రూమ్కి పోయి స్టోర్ రూమ్కి పోయి తీసుకొని రావాలంటే పెద్ద ఇష్యూ అనమాట. సో ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వచ్చేసి ఇలా ఫిల్డ్ చేసుకుంటే రీఫిల్ చేసుకుంటే మనకు హ్యాపీగా వంట అయ్యేటప్పుడు టెన్షన్ లేకోకుండా బాగా అన్ని దగ్గరగా ఉంటాయి, పైగా ఇష్టం ఉంటుంది అన్నమాట. టెన్షన్ పడుకోకుండా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కన్నా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కుకింగ్ చేసేటప్పుడు మనం ఇంట్రెస్ట్ చేసినాం అనుకోండి టేస్ట్ కూడా వస్తుంది కూరలకు కానీ దేనికైనా సరే. ఇంట్రెస్ట్ లేకోకుండా అన్ని హడావుడిగా చేస్తే టేస్ట్ కూడా అలానే ఉంటుందన్నమాట. సో ఇలా నీట్గా పెట్టుకోవచ్చు. నేను ఆ మూత పైభాగంలో కూడా స్పైసెస్కి జస్ట్ చూడండి చిల్లీ వేసుకున్నాను, అన్నీ పెట్టుకున్నాను చూడండి నేను అక్కడ మసాలా దినుసులు వచ్చేసి కొన్ని చెక్క లవంగాలు హడావుడిగా. మళ్ళీ పెద్ద డబ్బాలు తీయాలి కదా అవన్నిటికంటే, అన్నీ ఇక్కడ ఉంటాయి కదా అని చెప్పేసి అన్నీ కలిపి పెట్టుకున్నాను నేను. ఇలా టిప్ వాడించడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. ఇంకో టిప్ ఏంటంటే మనము ఎప్పుడన్నా పూరీలు చపాతీలు చేయాలనుకుంటే రేకులు చేసేటప్పటికి సైడ్ పౌడర్ పెట్టుకుంటాం కదా, దాంట్లో డైరెక్ట్గా ముంచకుండా సైడ్ ఇలా డబ్బాలో పెట్టుకున్నామంటే ఇది ఒకవేళ చెడిపోయినా కొంచెమే కదా పడేసేయచ్చు, లేదా ఒక 3-4 times వాడచ్చు అనమాట. అది ఎందుకంటే ఆ వెట్టు రౌండ్ బాల్ వచ్చేసి మెయిన్ పౌడర్లో వేస్తే మొత్తం చెడిపోతుంది కదా, అలా కాకుండా ఇలా సైడ్ బాక్స్లో పెట్టుకున్నామంటే మనకు హ్యాపీగా ఉంటుంది. స్పిల్ కూడా కాదు, కింద కూడా పడదనమాట తీసుకునేటప్పుడు, దీంట్లోనే అట్లా ముద్ద తుంచేసి అదే ముంచేసి తీసుకోవచ్చు. ఇది ఒక టిప్. నెక్స్ట్ వచ్చేసి మనము కటింగ్ బోర్డులు వచ్చేసి అన్నింటికి ఒకటే వాడకూడదు. నాన్ వెజ్కి వచ్చేసి ఫిష్ చికెన్ మటను అలాంటి చేయడానికి, ప్లస్ ఆనియన్స్ కట్ చేయడానికి, గ్రీన్ చిల్లీ అలాంటి వాటన్నిటికీ ఒకటి పెట్టుకున్నా నేను మొత్తానికి. ఇంకా మామూలుగా ఫ్రూట్స్ అట్లాంటివి మనం డైరెక్ట్గా తింటాం కదా, కొన్ని సాలడ్స్ కానీ అలాంటి వాటికి చిన్న కటింగ్ బోర్డు పెట్టుకున్నా, ఎందుకంటే మనకొచ్చి అసలు డైరెక్ట్ చికెన్ మటన్లో వచ్చేసి చాలా బ్యాక్టీరియా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయన్నమాట ఉడకకుండా తినేస్తే మనము, అట్లాంటప్పుడు కొంచెం అతుక్కుంటాయి ఆ కార్డ్బోర్డ్లకు. మళ్ళీ మనము ఈ ఫ్రూట్స్ దాని మీద కట్ చేసుకొని తింటే ఆ ఫ్రూట్స్తో పాటు మనకు వచ్చేటువంటి ఆ సల్మోనెల్లా కానీ లేకుంటే మిగతా బ్యాక్టీరియా కానీ అన్నీ మనకు బాడీలోకి చేరిపోతాయి. సో అలా కాకుండా డైరెక్ట్గా మనం కట్ చేసుకొని తినేదానికి ఒక కటింగ్ బోర్డు పెట్టుకోవాలి. అలానే రా మెటీరియల్స్ అంటే రా ఫుడ్ అంటే సీ ఫుడ్ కానీ మీట్ కానీ పౌల్ట్రీ కానీ అలాంటి వాటికి ఇంకో కటింగ్ బోర్డు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల మనకు హైజీనిక్గా ఉంటుంది, మనం మంచిగా కొంచెం డిసీజెస్ అన్నీ రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. ఇలా నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చాలా టిప్స్ తెలుసు, అప్పుడప్పుడు చెప్తా వస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.